అందరికీ శనార్థులు. ఇక మన యాళ్ళైంది కదా, ఇవాళ కూడా ఎప్పట్లేకనే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక చూద్దామా మరి. ఇక ముందుగా అందరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక మన పండుగ అయితే ఎప్పుడు శురువైతే దొరికే కదా, ఉగాది నుంచి మన నెలలు శురువు అన్నట్టు. ఇక ఓన్లీ ఇంగ్లీష్ పండుగనే కానీ మనం కూడా చేసుకుంటున్నాం. ఏందో ఏమో కొన్ని ఇసుడి పరిస్థితుల్లో మనం ఉన్నాం, మన హిందూ సంప్రదాయం ఉన్నది. లగ్గం ఎప్పుడు వేసుకుంటామని గల్లబట్టి గుంజు కొట్టిందో యువతి. ఇక ఏందో ఏమో కొర్రి, ఈ కాలం ఆడపిల్లలు ఇంకా ఇట్లా ఎన్ని రోజులు మోసపోతారో ఏమో. ఇక ప్రేమ అని చెప్పంగానే చాలు, నమ్మి తిరిగినందుకు కొందరు సోడిగాలు చెప్తున్న పనులేమో గిట్లున్నాయి. వనపర్తి జిల్లాకు చెందిన కామిరెడ్డి కవిత అనే అమ్మాయి కృష్ణా జిల్లాకు చెందిన బుక్కి అశోక్ను ప్రేమించిందట. ఇక కొద్ది రోజుల సంది లగ్గం చేసుకోమని అడిగే వరకు తప్పించుకొని తిరుగుతుండట. ఇక ఆయన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టింది. ఇక పోలీసు వాళ్ళు అశోక్ను పిలిపించి అడిగితే 20 రోజుల వరకు వేసుకుంటా అని అన్నాడట. ఇక పెట్టిన వాయిదా కూడా దాటిపోయేటళ్లకు ఈ తీరులో మంచి గల్లబాటి మంచి నేర్చుకున్నది. పాపం పండుగ పూట సినిమానాడు నరసింహ యాదవ్ చచ్చిపోయినాడు కదా, ఈ సాండోల సన్నే పానం బాగలేదట. ఇక తెలుగు తమిళ హిందీ 3 భాషలలో 300 సినిమాలకు ఎక్కువనే తీసిండు అని అంటున్నారు. అయితే ఆయన అసలు పేరు అయితే మహిళా నరసింహ యాదవ్ అట. ఎన్నో ఏమో పోరి. ఈ మహిళా నరసింహ యాదవ్ను ఇండస్ట్రీలు అందరూ నరసింహ్ యాదవ్ అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళట. ఇక పాపం చచ్చిపోయిండు అని అందరూ బాధపడుతుర్రు. ఈయన భార్య చిత్ర, ఇక కొడుకు రిత్విక్ యాదవ్ ఇద్దరు మస్తు ఎడుతుర్రులా. తమిళనాడులో రాజకీయం మంచిగానే రాజుకుంటుంది కదనుల్లా. ఇప్పటి సంది అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పొత్తులు హిమ్మతులు ఎవరితో ఎట్లా చేయాలన్న ఆలోచనలు ఎత్తున్నారు. ఇక అట్లనే మన సినిమా నటుడు ఇంటికి రజనీకాంత్ ఇంటికి లైన్లే కడుతున్నాడా పోర్రి. ఇక వాళ్ళకి తలైవతో ఉన్న సుట్టిరు కానీ సోపతిని యాడ్ చేసి తలైవ ప్లీజ్ ఇటు రావా అని మాట్లాడిస్తున్నారట. ఇక మరి ఎల్ల వరకు సూపర్ స్టార్ సూప్ ఎటుంటుందో ఏమో. రాజకీయాలు వద్దంటివి, ఎన్నికలకు పోనే పోనంటివి, ఇక నీ మీరు వద్దనుకున్న చరిష్మాను మాకు ఇయ్యర్రి. మా పార్టీ గెలిచేది అందుకు మీ హిమ్మతి కావాలి. ఇక మా కార్యకర్తలలో మీ కొత్త ఉద్దేశం నింపు అని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కలిసి రజనీకాంత్ ఎంబడి పడుతున్నారట్నుల్లా. ఏగుంట మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ ఇదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తాను. చూస్తూనే ఉండుర్రే TS24 న్యూస్.